జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అలాగే 24 క్రాఫ్ట్లకు సంబంధించిన ఫెడరేషన్లో అందరూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో అన్ని సెక్షన్లో కలిపి ఇండస్ట్రీ సమస్యల మీద చర్చించడం జరిగింది. ఆ మీటింగ్ అద్భుతంగా మంచి స్పందన వచ్చింది, అద్భుతమైన సక్సెస్ సాధించిందని కూడా ఫీల్ అవుతూ ఇక ఫర్దర్గా కూడా మీటింగ్లు పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి అని అనుకున్నాం. దానితో పాటు ఇప్పుడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధించిన ఇక్కడ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్కి ఏం చేయాలి, ఆ సైట్ని డిస్పోజ్ చేయాలా, లేకపోతే ఆ సైట్ని ఏం చేయాలి అనే దగ్గర కూడా నిర్ణయం తీసుకుంటానికి, అవన్నీ చూస్తానికి మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నో స్కీములు చేస్తుంది, మెంబర్షిప్లు ఇస్తుంది, టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంది, పబ్లిసిటీ క్లియరెన్స్ ఉంది, సెన్సార్ ఉంది, స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, వాళ్ళ మూవీ టవర్స్ టూ చేస్తుంది. అలాగే చదలవాడి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇంకా ముందుకి ఆయన అమితమైన ప్రోత్సాహంతో మొన్న యాజిటీస్గా చిత్రపురికి కార్మికులకు సంబంధించి ఆయన ఒక 22.5 కోట్లు ఇచ్చారు. అలాగే ఇక ముందు కూడా నేను ఇస్తాను, చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పిన దానికి ఇవన్నీ కూడా అవిఘ్నంగా ముందుకు సాగుతూ అందరికీ మంచి జరగాలని చెప్పి అది భగవంతుని కోరుకుంటానికి వచ్చాం. మేము వచ్చిన దాంతో దర్శనం కానీ జరిగిన పరిణామం కానీ చూస్తే భగవంతుడి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయని అనుకుంటున్నాం. సో 100% చిత్ర పరిశ్రమ తరఫున రెండు ప్రభుత్వాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల పరిధిలో కూడా డెఫినెట్గా అన్ని న్యాయాలు జరుగుతాయని ఆశిస్తూ ఆ భగవంతుడి ఆశిస్తుతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. యాక్చువల్గా తిరుపతికి మెయిన్గా వస్తానికి కారణం ఏంటంటే దామినేని అనే గ్రామంలో, తిరుపతికి దగ్గరలో ఉన్న దామినేని అనే గ్రామంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఒక ఎంటైర్ ఫ్లోర్ కొన్నాము. ఛాంబర్ ఏమో 2 ఫ్లోర్స్ కొనింది, ఒకటి కొన్నాము. అక్కడ ఏమీ యాక్టివిటీ జరుగుతలేదు. అసలు ఏంటి దీని గురించి డిస్కస్ చేసి అసలు దాన్ని ఎలా ఒక దారిలో పెడదాము, అవసరం వస్తే దాన్ని అమ్మేసి మూవీ టవర్ టూకి మన ఫండ్స్ని డైవర్ట్ చేద్దామా, లేదు ఇక్కడ ఏమన్నా యాక్టివిటీ స్టార్ట్ చేద్దామా, మాకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు, అదొక డిస్కస్ చేసుకున్నాం. తొందరలోనే జరిగే ఈసీ మీటింగ్లో అది క్లారిటీగా డిస్కస్ చేసుకొని ఒక డిసిషన్ తీసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్, మూవీ టవర్స్ టూ విషయానికి వస్తే ఈ మధ్యన నేను దగ్గర 10-11 సైట్లు కూడా చూసి ఉన్నాను. చదలవాడ శ్రీనివాసరావు గారి సహకారంతో ఇది ముందుకెళ్తున్నాం. మేము తప్పకుండా సక్సెస్ అవుద్దని భగవంతుని కోరుకుంటున్నాము. భగవంతుని ముఖ్యం కూడా ఇది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ చదలవాడ గారితో మళ్ళీ కలిసి వస్తామని చెప్పేసి. సో ఈ విషయంలో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అక్కడ మూవీ టవర్స్ టూలో 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అట్లా ఒక 4 టవర్స్ డిఫరెంట్గా కట్టాలని చెప్పి సంకల్పంతో ఉన్నాము. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నాము. అందరు సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని బట్టి ల్యాండ్ ఎంత ఎక్వైర్ చేయాలి అనేది కూడా మాకు ఉంది. సో ఇది ఆల్రెడీ కొన్ని ల్యాండ్స్ చూసాము. ఆ ల్యాండ్స్కి మా చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా సహకరిస్తున్నారు. డెఫినెట్గా అతి తొందరలో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళతో ఒక జనరల్ బాడీ లాగా డిస్కస్ చేసి ఎంత తొందరలో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ చేస్తామా, ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.